హీరోయిన్ నిర్మాత అయిన చార్మి ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా తమ లైగర్ సినిమా షూటింగ్ ఆగిపోయింది. పూరి జగన్నాథ్ చార్మి గత ఏడాది నుంచి ముంబైలోనే నివాసం ఉంటున్నారు. అయితే అన్ని పరిస్థితులు చక్కపడ్డాయని అనుకుని షూటింగ్ ను మొదలు పెట్టేశారు. కానీ అంతలోపు సెకండ్ వేవ్ దెబ్బ కొట్టేసింది. దాంతో లైగర్ సినిమా షూటింగ్ మళ్లీ వాయిదా పడింది. అలా పూరి జగన్నాథ్ చార్మి ఇద్దరు కూడా ముంబైలోనే ఉంటున్నారు. అక్కడే తమ ఆఫీసుల్లో కాలాన్ని గడిపేస్తున్నారు. ఆ మధ్య ఓసారి ప్రభాస్ ముంబైకి వెళ్లిన సమయంలో చార్మి పూరిని కలిశారు. ఆ సందర్భంలో చార్మి షేర్ చేసిన ఓ ఫోటో అందరినీ ఆకట్టుకుంది. సింహ అంటూ తన పెట్ ప్రభాస్ ఫోటోలను షేర్ చేశారు. అందులో చార్మి పెంపుడు కుక్క అందరినీ ఆశ్చర్యపరిచింది. అలస్కన్ మలమూటే అంటూ తన 9 నెలల కొడుకు అంటూ అందరికి పరిచయం చేసేశారు. చార్మి అంత ఎత్తున్న ఆ కుక్కను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అలా తన పెట్తో దిగే ఫోటోలన్నీ నెట్టింట్లో హల్చల్ అవుతుంటాయి. ఈ మధ్య చార్మి తన పెళ్లి గురించి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. పెళ్లికి చార్మి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, పూరి భార్య వార్నింగ్ ఇచ్చిందని ఇలా ఏవేవో వార్తలు వస్తున్నాయి. వాటన్నిటికీ సమాధానంగా చార్మి ఓ పోస్ట్ చేసింది. పెళ్లి చేసుకుని తప్పు చేయనని తన అభిప్రాయాన్ని చార్మి కుండబద్దలు కొట్టేసినట్లు చెప్పేశారు. అలా చార్మి పెళ్లి వార్తలకు బ్రేక్ పడింది. తాజాగా చార్మి ఓ పోస్ట్ చేసింది. సైలెంట్గా ఉండండి, మీ కుక్కను హగ్ చేసుకోండి అని అదిరిపోయే ఫోటోను షేర్ చేశారు. తన పెట్ మీద కాలేసుకుని సోఫా మీద పడుకున్న ఫోటోను చార్మి షేర్ చేయగా అది వైరల్ అవుతోంది. హాయ్, దిస్ ఈస్ ప్రియా. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టీఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.